హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ గురించి తెలుసుకునే ముందు వీడియోనైతే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఏపీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళలోపు పేద ఓసీ మహిళలు ఈ పథకానికి అర్హులు బ్రాహ్మణ క్షత్రియ రెడ్డి కమ్మ ఆర్యవశ్య వెలమ ఇతర మహిళలకు ఈబీసీ నాశనం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ఏటా పదిహేను వేల రూపాయలు చొప్పున మూడేళ్ళలో మొత్తం నలభై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందించనుంది మరి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఏమొచ్చిందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇంతకు ముందే ఒక అప్డేట్ వచ్చింది అది ఆల్రెడీ ఎవరైతే కొత్తవారు పాతవారు ఉన్నారో వాళ్ళైతే క్యాస్ట్ ఇన్కమ్ చేయించుకోవాలని ముందే నేను ఇంకో వీడియోలో చెప్పాను ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే ఇప్పుడు మీ అయితే నేమ్స్ వచ్చాయి అంటే ఆల్రెడీ ఈబీసీ నేస్తం పథకం క్రింద అమౌంట్ పడిన వారి నేమ్స్ అయితే సచివాలయంకి రావడం జరిగింది వీరు ఏం చేయాలి అంటే ఈబీసీ నేస్ కి సంబంధించి ఎవరికైతే అమౌంట్ పడిందో వారు క్యాస్టు అండ్ ఇన్కమ్ సర్టిఫికేటు నెక్స్ట్ ఆధార్ కార్డు ఫీల్డ్ వెరిఫికేషన్ ఫాము ఫిల్ చేసి సచివాలయంకైతే మీరు తీసుకొని వెళ్ళాలి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం కొత్తగా ఈ ఇయర్ అప్లై చేసింది మాత్రమే మీరైతే తీసుకువెళ్ళాలి ఇప్పుడు నేను పైన చెప్పిన అన్నీ కూడా తీసుకొని వెళ్ళి సచివాలయంలో వెరిఫికేషన్ చేయించుకుంటేనే మీకు ఈ ఈబీసీ నేస్తంకి పథకానికి సంబంధించి అమౌంట్ నెక్స్ట్ విడత అయితే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అమౌంట్ అయితే మనకి డిసెంబర్ నెలలో వేస్తారు సో ఫ్రెండ్స్ మీకు అప్పుడు అమౌంట్ రావాలంటే వెంటనే మీరు ఈ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్